జనం కోసం ఎందాకైనా సమాజం కోసం ఎంతకైనా ప్రశ్నించే గొంతుకు పదునైన ఆయుధం అవినితిపై రాజీలేని పంజా ఓటేసిన ప్రజలకు దీటైన వేదిక ధన్య టీవీ ప్రస్థానం అలుపెరగని పోరాటం క్షణం క్షణం మీ ముందుకు సమాచారం ఈ రోజు తెలుగు సినిమా రంగానికి తెలుగు ప్రజలకు చాలా బాధాకరమైన రోజు ఎందుకంటే కృష్ణ గారు మరణించారన్న వార్త ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు సినీ రంగానికి దిగ్గజాల లాంటి ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణంరాజు గారు మరణించారు ఇప్పుడు కృష్ణ గారు కూడా మరణించడం ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకుండా పోవడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇది తీరని లోటు కూడా నిజంగా ఈ ఏడాది మహేష్ బాబు గారికి మరి భగవంతుడు ఎందుకు ఇంత కష్టం ఇచ్చాడో తెలియదు వరుసగా తనకి ఇష్టమైన బ్రదర్ రమేష్ గారు అలాగే తల్లి ఇప్పుడు తండ్రి అందర్ని కూడా తీసుకొని వెళ్ళారు సో ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి అలాగే ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాను నిజంగా కృష్ణ గారితో నేను దాదాపుగా చాలా సినిమాలు యాక్ట్ చేశాను తెలుగు వీర లేవరా ఎన్కౌంటర్ వైభవ సంభవ నిజంగా అంత సూపర్ స్టార్ అంటే మేము చిన్నప్పుడు స్కూల్ చదివేటప్పటి నుంచి ఆయన అభిమానించాం కానీ ఈగో లేకుండా అంత సీనియారిటీ ఉన్నా కూడా ఏ వయసు వాళ్ళతో ఆ వయసుతో చాలా చక్కగా మాట్లాడుతూ చాలా హ్యాపీగా అందరితో సరదాగా ఉండటం అనేది నేను గమనించిన విషయం ఆయన అది ఫాలో అవుతున్న విషయం కూడా నేను ఆయన దగ్గర ఇన్స్పిరేషన్గా తీసుకొని నిజంగా ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎన్నో వెరైటీ ఆఫ్ మూవీస్ అటు కౌబాయ్గా కానీ ఇటు అల్లూరి సీతారామరాజుగా అలాగే మీరు చూస్తే ఎన్కౌంటర్లో ఒక నక్సలైట్ లాగా సో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఆయన చేయటం అనేది మనం గమనించాం అండ్ నాకు తెలిసి ఇండస్ట్రీలో ఒక సంవత్సరానికి 10 సినిమాలకు పైగా షూటింగ్ చేయటం కానీ 3 షిఫ్ట్లు చేయటం కానీ ఏకైక కళామ తల్లి ముద్దుబిడ్డ కృష్ణ గారే ఒక సంవత్సరం మాత్రం 19 మూవీస్ ఆయన యాక్ట్ చేయడం జరిగింది సో ఇలా ఏ హీరో కూడా చేయలేదు అంటే కృష్ణ గారు ఒక స్టూడియో ఓనర్గా ఒక నిర్మాతగా ఒక డైరెక్టర్గా అలాగే ఒక హీరోగా తన జీవితం మొత్తం సినిమా కోసం సినిమా ఇండస్ట్రీ కోసమే ఆయన ముందుకు నడవటం అనేది మనం కళ్ళారా చూస్తున్నాం అందుకే ఈరోజు కళామ తల్లి ముద్దుబిడ్డ అయిన కృష్ణ గారిని కోల్పోవటం మా అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ నాకైతే ఆ విషయం విన్నప్పటి నుంచి చాలా బాధగా ఉంది నేను స్కూల్ డేస్ చదివేటప్పుడు బాక్రాపేటలో తలకోనలో షూటింగ్ కృష్ణ గారిది అండ్ శ్రీదేవి గారిది కంచు కాగడ సో ఎంత ఒక ఇంట్రెస్ట్గా షూటింగ్స్ చూడటానికి పరిగెట్టుకుంటూ వెళ్ళి కృష్ణ గారిని శ్రీదేవి గారిని అక్కడ చూసాం ఆ తర్వాత మహాసంగ్రామం అని మన తిరుపతి టు బాక్రాపేట మా ఊరికి మధ్యలో ఉన్న ఫారెస్ట్లో షూటింగ్ జరుగుతుంటే అక్కడ వెళ్ళి షూటింగ్ చూడటానికి మేము పడ్డ కష్టాలు మాకు తెలుసు అలాంటి నేను తర్వాత కృష్ణ గారితో హీరోయిన్గా చేయటం అది ఆయన సొంత బ్యానర్లో చేయటం అనేది నా అదృష్టంగా భావించాను నేను అండ్ కృష్ణ గారితో డాన్స్ చేసేటప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే చిరంజీవి గారు లేదా మరొకరు అయితే టెన్షన్గా ఉండేది సో ఎలా చేస్తారో ఏంటని కానీ కృష్ణ గారు ఎప్పుడు కూడా రిహార్సల్ కూడా చేయరు హీరోయిన్ చేయమనండి రిహార్సల్ అంటారు తర్వాత ఆయన వచ్చి అలా చూసి అలా ఒక టేక్లో చేసేస్తారు ఏదైనా కూడా డైలాగ్ కూడా 2-3 పేజెస్ అయినా ఇలా ఒకసారి చూసుకొని ఒక్కసారి చెప్పేస్తారు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసేది ఆయన చూస్తూ ఉంటే అసలు ఇటు సరదాగా ఉంటారు అలా కమిట్మెంటెడ్గా ఉంటారు ఇండస్ట్రీలో సో నాకు ఇన్స్పిరేషన్ అండ్ నాకు చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టమైన హీరో కృష్ణ గారు ఇక ఆయన లేరు అనటం నాకు చాలా బాధగా ఉంది మా సొంత మూవీ సమరం కూడా కృష్ణ గారి ఇంట్లో విజయ నిర్మల గారు ఇంట్లో షూటింగ్ జరగటం మాకు ఎప్పుడూ కూడా కృష్ణ గారితో ఉన్నప్పుడు మంచి భోజనాలతో చక్కగా భోజనాలు పెట్టడం ముఖ్యంగా విజయ నిర్మల గారు చాలా మంచి వంటలు చేసి పెట్టి సరదాగా చిన్నపిల్లల్లాగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈరోజు వాళ్ళు లేరు అంటే నిజంగా మా దురదృష్టం వాళ్ళందరినీ మిస్ అవ్వటం అనేది సో భగవంతుడు కృష్ణ గారికి మరి ఆ లోకంలో శాంతిని కలుగ చేయాలని ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.